హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పోలీసులు ఇద్దరు కానిస్టేబుల్లు ఒక పెద్ద బ్యాగ్ తీసుకెళ్తున్నారు అయితే ఆ బ్యాగ్ కార్లో తీసుకెళ్తున్నారు ఒక దగ్గర కార్ ఆపేసి వాళ్ళు టిఫిన్కి వెళ్ళిపోయారు అయితే వీళ్ళు మరి ఏం చేశారో ఏమో కానీ మొత్తానికి విండోస్ ఆ అద్దాలు కిందికి దించే ఉన్నాయి అయితే ఆ ప్రాంతంలో కోతులు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఏం జరిగిందనేది మనం ఈ వీడియోలు తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి బోల్డన్ అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి అయితే ఈ పోలీసు వాళ్ళు ఒక బ్యాగ్ తీసుకెళ్తున్నారు ఆ బ్యాగ్ నిండా డబ్బులే అయితే మరి అంత డబ్బులు తీసుకెళ్తున్నప్పుడు మరి విండోస్ చక్కగా గ్లాసెస్ వేసేసుకొని లాక్ చేసుకొని వెళ్ళాలి టిఫిన్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం ఎదురుగానే ఉంది కదా పర్లేదు అన్న చిన్న నెగ్లిజెన్స్లో అలా వెళ్ళిపోయారు చూస్తే కనబడుతుంది కదా కానీ ఈలోపు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ ఏరియాలో అన్ని కోతులు ఉంటాయంట ఆ కోతి ఒక కోతి వచ్చి బ్యాగ్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసింది దెబ్బకు ఆ బ్యాగ్ ఎత్తుకెళ్ళింది ఈలోపు పోలీసులు పరిగెత్తుకొచ్చారు కానీ అది మాత్రం ఆ బ్యాగు భుజాన వేసుకొని డైరెక్ట్గా చెట్టు పైకి ఎక్కి కూర్చుంది అయిపోయింది వీళ్ళు తెచ్చిన ఈ డబ్బుల కట్ల బ్యాగ్ ఏదైతే ఉందో ఇప్పుడు చెట్టు మీద కోతి సంకలో ఉంది ఆ కోతి ఏం చేసింది కొడుతూ ఉంటే అది వీళ్ళ మీదకి అరవడం మీకు తెలుసుగా కోతి ఎలా అని నరుస్తుందో అలా అరవడం వాళ్ళను బెదిరించడం ఆ తర్వాత ఆ బ్యాగును చూసుకోవడం లాస్ట్కి ఏం చేసిందంటే ఆ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి అందులోంచి డబ్బులు తీయడం మొదలెట్టింది తీరా చూస్తే అందులో నోట్ల కట్టలు రెండు వేల నోట్ల కట్ట వంద రూపాయలు ఐదు వందల నోట్ల కట్టలన్నీ ఉన్నాయి వాటిని చూడడం తీయడం మొత్తానికి చింపి పడేయడం నోట్తో కొరకడం పడేయడం ఆ డబ్బు నోట్లను బయటికి తీయడం నోట్తో కొరకడం పడేయడం కొన్ని ఇసిరి కొట్టడం మొత్తానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా జనాలు చేరిపోయారు అక్కడ గుమిగూడారు ఆ కోతేమో డబ్బుల వర్షం కురిపించడం మొదలెట్టేసింది ఇంకా ఆ నోట్ల కట్టలు ఆ నోట్లు ఆ అన్ని విసిరి కొట్టడం మొదలెట్టేసింది ఆ జనాలని చూసి ఆ కోతి కూడా ఇంకా కోతి వేషాలు వేయడం మొదలెట్టేసి ఆ నోట్లన్నీ విసిరి కొడుతుంటే కింద ఉన్న జనాలు ఏరుకోవడం పోలీసు వాళ్ళు వాళ్లను చెదరగొట్టడం వీళ్ళు మళ్ళీ పరిగెత్తుకొచ్చి వచ్చి ఏరుకోవడం ఆహా నానా హంగామా చేసింది ఆ కోతి మరి వీళ్ళు ఇంత డబ్బును ఎక్కడికి తీసుకెళ్తున్నారు అసలు ఆ డబ్బు ఎక్కడిది అనేది మనకు తెలియదు అసలు ఎంత డబ్బు అనేది తెలియదు మొత్తానికి అయితే ఆ కోతి అలాంటి పని చేసింది లాస్ట్కి ఏదోలాగా ఆ కోతి దగ్గరించి ఇంకా ఆ డబ్బంతా వసూలు చేసుకునే ప్రయత్నం చేశారు కానీ చూశారు కదా సిచ్యువేషన్ ఎలా జరిగిందనేది మీరు మీరేమంటారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి